కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా మన నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ గారు వారి మేనల్లుడు పెద్దబ్బాయి గారు కలిసి మన రావణపేట పంచాయతీ పందల పంచాయతీ దేవాలయాల్లో పనిచేసే పూజారులందరూ కూడాను స్వయంపాకంగా 10 కేజీల బియ్యము కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం ఈరోజు జరిగింది. ఈ పంపిణీ చేసిన మన వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ గారికి వారి మేనల్లుడు పెద్దబ్బాయి గారికి ధన్యవాదాలు. మన ఆమంచి కృష్ణమోహన్ గారు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వారు వారి మేనల్లుడు పెద్దబ్బాయి నాయుడు గారు మన రామన్నపేట పంచాయతీ అలాగే పందనపల్లి పంచాయతీలో ఉన్నటువంటి శివాలయాలు కానివ్వండి దేవాలయాలు అమ్మవారి గుళ్ళు తాలూకు పనిచేస్తున్నటువంటి ఒక 20 మంది పేదవారైనటువంటి పూజారులను గుర్తించి 10 కేజీల బియ్యము అలాగే 10 రకాల కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. ఎందువల్లంటే సుమారుగా 50 రోజుల నుంచి కరోనా నియంత్రణ వల్ల లాక్డౌన్ వల్ల ఎలాంటి పనులు లేక ఇబ్బందులు పడటం ఒకటి. వీరికి కూడా నిత్యం గుళ్ళల్లో భక్తులు వచ్చిపోయే విధానంలో ఉన్నప్పుడు జరుగుబాటు కొద్ది గొప్ప ఉండేది. అయితే ఈ లాక్డౌన్ వల్ల ఈ గుళ్ళు మూతేసేసి ఇంటి దగ్గర ఉండటం వీటి వల్ల పని పాటలు లేకపోవడం వల్ల వీళ్ళకి వచ్చే జీతాలు కూడా లేకపోవడం వల్ల కుటుంబం గడవటం బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటం వల్ల ఆమంచి కృష్ణమోహన్ గారు అనేక రంగాల్లో అనేక వర్గాల వారికి అనేక కుల మతాలకు సంబంధించిన వారికి వారు కానీ వారి అనుచరుల ద్వారా నిత్యం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున ఈ పూజారులను గుర్తించి పేదవారిని గుర్తించి ఈ 10 కేజీల బియ్యము కాయగూరలు ఈ రోజున పంపిణీ చేయటం జరిగింది. ఈ వారికి పంపిణీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గారికి పెద్దబ్బాయి నాయుడు గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.